అబద్ధాలు మూట కట్టుకుని భుజాన వేసుకుని బాబు ఊరూరా తిరుగుతున్నాడు అవే అబద్ధాలను ప్రచారం చేస్తూ నన్ను గెలిపించండ్రో అంటూ కాళ్లా వేళ్లా పడుతున్నాడు అధికారంలో ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాలను హీనంగా చూసిన చంద్రబాబు ఇప్పుడు కళ్ళబుల్లి మాటలు చెబుతున్నాడు బీసీలకు మైనారిటీలకు బాబు పొడిచిన వెన్నుపోటు ఇంకా వాళ్లు మర్చిపోలేదు పొలిటికల్ ఎల్జిమర్స్ తో బాబు మతి మరుపు వచ్చిందే కానీ ప్రజలు మాత్రం అన్ని గుర్తు పెట్టుకుంటారు ఇంతకీ వెనుకబడిన వర్గాలకు బాబు చేసిన ద్రోహమేంటి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతున్నాడు అడుగుతున్నాడు బాబుకు పొలిటికల్ ఎల్జీమర్స్ పీక్స్ కు చేరుకుందా తేల్చేద్దాం గన్ ఇక సెకండ్ టాపిక్ కొందరు తమ జ్ఞానాన్ని నలుగురికి పంచుతుంటారు మరికొందరు తమ అమాయకత్వాన్ని నలుగురిలో బయట పెట్టుకుంటారు ఇంకొందరు తమ అజ్ఞానాన్ని జ్ఞానంగా ఫీల్ అవుతూ ఎప్పటికప్పుడు అందరి ముందు ఫూల్ అవుతుంటారు హిందులో మూడో రకం మన పవన్ కళ్యాణ్ వేలకు వేల పుస్తకాలు చదివిన జ్ఞానికి కనీసం మోటార్ వెహికల్స్ రూల్స్ కూడా తెలియవు మొన్నటికి మొన్న ఇప్పటంలో కారు టాప్ పై కూర్చుని హీరోయిజం ప్రదర్శించాడు ఇప్పుడు వారాహి పేరుతో ఎన్నికల ప్రచారానికి మిలిటరీ ట్రక్ స్టైల్లో ఉండే వాహనాన్ని తీసుకొచ్చాడు ఇంతకీ అజ్ఞాతవాసిలో అజ్ఞానం మోతాదు పెరుగుతోందా అందరి ముందు తన అమాయకత్వం బయట పెట్టుకుంటున్నాడా రూల్స్ తెలియని వ్యక్తి రోలర్ ఎలా అవుతాడు తేల్చేద్దాం గన్ షాట్ గా ఎగ్జిట్ పోల్ అంచనాలను మించిపోయింది గుజరాత్ గడ్డ మోడీ అడ్డ అని మరోసారి బీజేపీ చాటి చెప్పింది వరుసగా ఏడోసారి ఏలెయ్యడానికి సిద్ధమైంది గత రికార్డులను షేక్ చేసి పారేసింది నూట యాభై ఆరు సీట్లతో కమలం కేక పుట్టించింది కమల తుపానులో ప్రత్యర్థులంతా కకావికలమైపోయారు అటు హిమాచల్ హస్తగతమైన కాంగ్రెస్ లో ఆ జోష్ కనిపించలేదు ఇంతకీ గుజరాత్ లో బీజేపీ అఖండ విజయానికి దోహదపడ్డ అంశాలేంటి గుజరాత్ ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు కనిపించలేదు గుజరాత్ లో గెలిచింది బీజేపీనా మోడీనా హిమాచల్ విజయం కాంగ్రెస్ లో ఎందుకు జోష్ నింపలేకపోయింది తేల్చేద్దాం గన్ షాట్ గా